అది ఒక చక్కని ఉమ్మడి కుటుంబం. ఆ కుటుంబ పెద్ద శేఖర్. ఆయన చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ ఆ ఉమ్మడి కుటుంబాన్ని అంతా కూడా నెట్టుకొస్తాడు. ఆయన భార్య అంజమ్మ. ఆవిడ ఇంట్లోనే ఉంటూ ఇంటి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని అంతా చూసుకుంటూ ఉంటుంది. ఇక ఈవిడే శేఖర్ వాళ్ళ అమ్మగారు. ఆ ఉమ్మడి కుటుంబం అంతటికి ఆవిడే పెద్ద దిక్కు. శేఖర్కి ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అందులో పెద్దవాడైన శివ చిన్న ఉద్యోగం చేస్తూ ఉంటాడు. శివ తమ్ముడు శ్రీను చదువు పూర్తి చేసుకొని ఇంట్లోనే ఖాళీగా ఉంటాడు. వాళ్ళిద్దరు చెల్లెళ్ళు కాలేజ్ చదువుతూ ఉంటారు. పెద్దమ్మాయి రూప కాలేజ్ ఫైనల్ ఇయర్, చిన్నమ్మాయి కరుణ ఫస్ట్ ఇయర్. శేఖర్ పెద్దమ్మాయి రూపాకి సంబంధాలు చూస్తూ ఉంటాడు. కానీ కట్నం ఎక్కువ అడగడంతో అంత డబ్బు ఎలా తేవాలా అని ఆలోచిస్తుంటాడు. చూడంజమ్మ, వాళ్ళు ఎక్కువ డబ్బులు అడుగుతున్నారు కాబట్టి ఆ సంబంధం వద్దులే, మనం ఇంకోటి చూసుకుందాం. అంత మంచి ఉద్యోగం ఉంటే అంత అడగక ఇంకెంత అడుగుతారు? నేను చెప్పింది వినండి, శివాకి ధనవంతులైన సంబంధం చేయండి. ఆ వచ్చిన డబ్బులతో మన రూపా పెళ్లి కూడా ఘనంగా చేయొచ్చు. శేఖర్ కూడా సరే అని చెప్పి శివాకి గొప్పింటి సంబంధం చూస్తాడు. అనుకున్న విధంగానే శివాని పెళ్లి చూపులకి తీసుకెళ్తారు. అది ఒక గొప్పింటి కుటుంబం. కాఫీ పట్టుకొని ఒక అందమైన అమ్మాయి పెళ్లి చూపులకని మెట్లు దిగుతూ ఉంటుంది. ఆ అమ్మాయే లత. లతకి తల్లిదండ్రులు లేకపోవడంతో లత పెళ్లి బాధ్యతలు అన్నా వదినల్లే తీసుకుంటారు. లత ఎంతో అందంగా అనుకువగా ఉండడంతో అంజమ్మ కుటుంబానికి లత ఎంతగానో నచ్చుతుంది. లత అన్నయ్య మహేష్ వాళ్ళ కుటుంబం గురించి చెప్తాడు. చూడండి, మేము ఉమ్మడి కుటుంబం కోసమే చూస్తున్నాం. ఇంకా పెళ్లి కోసం అంటారా? నాకున్నదే ఒక్కగానొక చెల్లి, పెళ్లి చాలా ఘనంగా చేస్తాను. పెళ్లి గురించి మీరు ఆలోచించకండి, అంతా నేను చూసుకుంటాను. మేము కూడా మా అబ్బాయి కోసం ఒక మంచి అమ్మాయినే వెతుకుతున్నాము. అమ్మాయికి గౌరవ మర్యాదలు తెలుసుండాలి. ఇంకా మా ఉమ్మడి కుటుంబంలో కలిసిపోతే మాకు అంతే చాలు. అలా ఒకరి కుటుంబం గురించి ఒకరు తెలుసుకుంటారు. అందరికీ నచ్చడంతో సంబంధం కుదుర్చుకుంటారు. మహేష్ తన చెల్లి పెళ్లిని ఎంతో ఘనంగా చేస్తాడు. పెళ్ళైన తర్వాత లత తన అత్తారింటిని తన సొంత ఇంటిగా భావించి చాలా అనుకువగా పనులన్నీ తనే చేస్తూ ఉంటుంది. తను డబ్బున్న అమ్మాయి అని, గొప్పింటి నుండి వచ్చింది అని ఏమాత్రం అహంకారం చూపించకుండా అందరితో కలిసిపోయేది. లత మంచితనంతో చిన్న పెద్ద తేడా లేకుండా అందరి పనులు చేసేసేది. కొన్ని రోజులు గడిచాక లత ఆడపడుచు రూపాకి పెళ్లి కుదురుతుంది. రూప ఆ ఇంటి మొదటి ఆడపిల్ల కావడంతో అందరూ చాలా ఆనందంగా పెళ్లి పనులు చేస్తూ ఉంటారు. అంజమ్మ పెద్ద కోడలైన లతని పిలుస్తుంది. లత, వచ్చావా? మన ఇంట్లో మొదటి ఆడపిల్ల పెళ్ళి ఇది కాబట్టి రూపాన్ని అందంగా తయారు చేసే బాధ్యత నీదే. కాబట్టి నీ ఖరీదైన చీరలు నగలు నీ ఆడపడుచుకివ్వు. లత సరే అని చెప్పి రూపాన్ని చాలా అందంగా ముస్తాబు చేస్తూ ఉంటుంది. ఒకరోజు లత తన అత్తగారి కోసం టీ పెట్టుకొని వస్తుంది. అమ్మా లత, పెళ్లి చూస్తే దగ్గరకు వస్తుంది, ఇంకా మీ పుట్టింటి వాళ్ళు రాలేదేంటమ్మా? అంతకీ నువ్వు చెప్పావా లేదా? ఇది అసలు బంగారం కోసం అడిగిందో లేదో? చెప్పానత్తయ్య, దూరంగా ఉన్నారు కదా, కానీ వస్తారు. అలా కాదమ్మా, మన ఇంట్లో మొదటి ఆడపిల్ల పెళ్ళి కదా, మీ పుట్టింటి నుండి బంగారం రాకపోతే అంత గౌరవంగా అనిపించదమ్మా. అత్తయ్య, నా పెళ్లికే మా అన్నయ్య 7 వారాలు నగలు పెట్టాడు. ఇప్పుడు నా అత్తింటి వారికి కూడా బంగారం పెట్టమని నేను ఇబ్బంది పెట్టలేను. తల్లిదండ్రులు లేకపోవడంతో అన్నయ్యకి ఎన్నో బాధ్యతలున్నాయి, కాబట్టి మీరే అర్థం చేసుకోండి అని లత చెప్పి వెళ్ళిపోవడంతో అంజమ్మకి చాలా కోపం వస్తుంది. దీనికి ఎంత ధైర్యం, నా మొహం మీదే చెప్పి వెళ్ళిపోతుంది. అయినా ఇంత డబ్బును కోడలు ఎందుకు చేసుకున్నాను? నా కూతుళ్ళకి పెట్టిపోతల్లో ఎటువంటి లోటు ఉండదనే కదా. కానీ దీని పుట్టింటి నుంచి ఏమి తీసుకురాదా, చెప్తాను దీని సంగతి. పెళ్లి రోజు రానే వచ్చింది. రవి రూప పెళ్లి చాలా ఘనంగా చేస్తారు. పెళ్ళైన వారం రోజులకి అంజమ్మ సోఫా మీద కూర్చొని అరుస్తూ ఉంటుంది. బయటికి వెళ్ళే మగవాడు ఎంతసేపు పడుకున్నా పర్లేదు, కానీ ఇంట్లో ఉండేది కూడా ఇలా పొద్దుపోయే వరకు పడుకుంటే ఎలాగా? ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు? ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఈ లోపు రూప ఇంటికి వస్తుంది. రామ్మ, రూప పెళ్ళైన వారానికే ఈ అమ్మ గుర్తొచ్చిందా? అప్పుడే ఇంటికి వచ్చేసావు? అదేం లేదమ్మా. ఎండన పడి వచ్చిన తన కూతురు రూపాకి జ్యూస్ తెమ్మని అంజమ్మ లతకి చెప్తాది. ఇంతకీ మాట చెప్పు, మీ అత్తారింట్లో అంతా బాగానే ఉంది కదా, ఇంతకీ అల్లుడు గారేరి? ఆయనకి మనం ఇచ్చిన బండి నచ్చలేదంటమ్మా, కార్ కావాలంటున్నారు. కార్ తీసుకురమ్మని ఇంటికి పంపించారమ్మా. అప్పుడే జ్యూస్ తీసుకొస్తున్న లత వాళ్ళిద్దరు మాటలు వింటాది. ఏం బాధపడకు రూప, అన్నీ సర్దుకుంటాయి. మావయ్య గారు వచ్చాక ఒకసారి ఈ విషయం మాట్లాడదాం. ఏం మాట్లాడతావు వదిన?
ఉన్న డబ్బంతా నా పెళ్లికే అయిపోయింది. కానీ లత మాత్రం రూపాకి ధైర్యం చెప్తూ ఉంటాది. ఇవన్నీ చూస్తున్న అంజమ్మ మనసులో ఇలా అనుకుంటాది, ఏంటి ఇంటికిదే పెద్దన్నట్టు మాట్లాడుతుంది, దీన్ని ఇలానే వదిలేస్తే ఏదో ఒక రోజు నా కొడుకును మాయ చేసి నన్ను ఇంటి నుండి బయటికి గెంటేస్తాది. లేదు లేదు, ఎక్కడ ఉంచాల్సిన వాళ్ళని అక్కడే ఉంచాలి. ఇక ఆ రోజు నుండి అంజమ్మ లత మీద పగ పెంచుకుంటాది. అంజమ్మ లతని చెడామడా తిట్టేసి తన కూతురు కోసం బిర్యానీ చేయమని వంటగదికి పంపిస్తాది. లత వెళ్ళాక, అమ్మా వదిన చాలా మంచిది కదా, ఎందుకు మాటి మాటికి కసురుకుంటున్నావు, ముందు బానే ఉండేదాను కదమ్మా, ఇప్పుడు ఏమైంది మీ ఇద్దరికి? ఇలా చేస్తేనే అది లైన్లోకి వస్తుంది. పెళ్లికి దానికి ఎంతగానో చెప్పాను బంగారం పెట్టమని, కానీ అది దానికి 7 వారాల నగలు, నీకేమో ఒక చిన్న హారం పెట్టించింది. ఇలా ఉంటేనే అది మనం చెప్పిన మాట వింటాది, లేదంటే అది మన అందరి నెత్తి మీదకి కూర్చుంటుంది. లత అందరి కోసం వేడి వేడి చికెన్ బిర్యానీ వడ్డిస్తాది. చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉండడంతో లత గురించి ఎవ్వరూ ఆలోచించకుండా ఒక్క మెతుకు మిగల్చకుండా అందరూ తినేస్తూ ఉంటారు. లతకి ఆ పూట భోజనం లేకపోవడంతో జరిగిన విషయం అంతా కూడా శివకి ఫోన్ చేసి చెప్తాది. కానీ శివ ఈమాత్రం దానికి నాకు ఫోన్ చెయ్యాలా అని కసురుకుంటూ ఫోన్ కట్ చేసేస్తాడు. ఇంట్లో తన గురించి ఎవ్వరూ పట్టించుకునే వారే లేరు అని లత కన్నీరు కారుస్తూ బాధపడుతూ ఉంటాది. ఆ తర్వాత రోజు రూపాకి వాళ్ళ అత్తింటి నుండి ఫోన్ వస్తుంది. తను చాలా భయపడుతూ మాట్లాడుతుంది. వెంటనే కంగారుగా అంజమ్మ దగ్గరికి వెళ్తాది. ఏమ్మా రూప, ఏమైంది, ఎందుకు అలా ఏడుస్తున్నా? అసలు రూప అత్తారింట్లో ఏం జరిగింది, ఎందుకు ఏడుస్తుంది తెలుసుకోవాలంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి.